अब राजशेखर रिगार तो दगरी राजशेखर रिगार उम्मीद जिले महबूब नगर जिले की संबंधी प्राधान्यता अब सीएम मुख्यमंत्री राजशेखर रिगार दरण अट्राक्टर वैएस राजशेखर रि प्रोत्साहन व्यक्ते इपूंगा इपू रीसे एपी अदे काट्राक्टर నడిపిస్తున్నాడు అనే చర్చ జరుగుతున్నది. నేను మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు వేయడం జరుగుతుందంటే మీరు దగ్గర ఉన్నారు కాబట్టి వాస్తవాలు చెప్తారా అనే ఉద్దేశంతో అడగడం జరుగుతుంది. దీని ఇంకా మతలపోయింది అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు అనే విమర్శించిన వ్యక్తులే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా అదే కాంట్రాక్టర్ అదే కంపెనీస్ ఇప్పుడు కంటిన్యూషన్ అవుతున్నాయి. అంతే కాకుండా మళ్ళీ ఏపీలో జగన్ వచ్చిన తర్వాత అదే కాంట్రాక్టర్ అక్కడ ఇదైతున్నారు. దీని ఎంత ఏంది అసలు మతలబ్ ఏంది? అది ముఖ్యమంత్రి గారే చెప్పాలి జవాబు. అందుకే మేము అనేకసార్లు ప్రశ్నించాం. మీరు ఉద్యమం సమయంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళు తెలంగాణల కాంట్రాక్టర్లు లేరా, తెలంగాణల పని చేసేటటువంటి శక్తి ఉన్న వాళ్ళు లేరా అని ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజు ఉద్యమకారుడు. మరి ఈ రోజు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు వాళ్ళ కింద ఏవో అరో కొరో ఇట్లా సబ్ కాంట్రాక్టర్లు పడేసి వాళ్ళ నోర్లన్నీ మూయించి ఈ రోజు మొత్తం కాంట్రాక్టర్లన్నీ మరి ఆంధ్ర వాళ్ళకి అప్పజెప్తున్నటువంటి విషయాన్ని చాలాసార్లు ప్రశ్నించినాం. అంటే ఈ రోజు అంటే తాను చేస్తేనేమో సక్రమం, ఇతరులు చేస్తేనేమో అక్రమం, ముఖ్యమంత్రి గారు ఏం చేసినా సక్రమమే. అంటే ఇప్పుడు ఎందుకు అవకాశం కల్పించవచ్చు కదా, ఇంత పెద్ద వేల కోట్ల లక్షల కోట్ల మొన్న 21,000 కోట్ల టెండర్లు పిలిచిండు. కరోనా మహమ్మారి ఇంత పెద్ద ఎత్తున ఉనికిస్తా ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు అంత ఈయన టెండర్ పిలవడానికి తొందర వచ్చేసి అప్పటికప్పుడు లోపల లోపలనే మొత్తం అంత అండర్స్టాండింగ్ చేసుకుని నామకే వాస్తే టెండర్లని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికీ సేమ్ వాళ్ళకి అందరికీ ఇచ్చేసిండు. ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున అవినీతి రాష్ట్రంలో జరుగుతున్నదని మొత్తుకునేది అక్కడే మేము. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం పైన కానీ ఇతర ప్రాజెక్టుల పైన కానీ ఈ మన ఇది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పైన కానీ పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు ఇవాళ మిషన్ భగీరథ మీద. చివరికి ఒక ప్రశ్న, మిషన్ భగీరథ ఇరిగేషన్ ప్రాజెక్టులు లక్షల కోట్లు వేల కోట్లు దాని మీద వీళ్ళకి ఎంత పెద్ద ఎత్తున కమిషన్లకు అడిషనల్ గా అంచనాలు ఇష్టం ఉన్నట్టు పెంచుకొని దోపిడీ జరుగుతూ ఉందని చెప్తున్నాం. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది ప్రాజెక్టు పేరు మీద. తెలంగాణలో అభివృద్ధి ఏమో శూన్యమైంది, ప్రాజెక్టులకేమో అంచనాలు పెరిగిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి. కానీ ఇప్పటిదాకా తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు వచ్చింది లేదు. గతంలో నీళ్ళు ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీళ్ళే తప్ప ఈయన వచ్చినాక కొత్తగా వచ్చినటువంటి నీళ్ళు అనేది పెద్ద చెప్పుకోదగ్గటటువంటి నీళ్ళు ఎక్కడ రాలే. వేల వేల ఎకరా అక్కడ వేలు ఇక్కడ వేలు ఇక్కడ అంతకంటే లక్షలు లక్ష కొన్ని లక్షలు కూడా ఉండదు. సో ఇవన్నీ కూడా కేవలం తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడానికి. ఎందుకంటే ఈరోజు మొత్తం మీడియా ఆయన చేతుల్లో ఉంది. అంటే ఆయన చేతుల్లో ఉందా, చేతుల్లో పెట్టుకున్నాడు, ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు, గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎవరిని నోరిప్పనివ్వకుండా ఎవరిని కూడా ఎవరన్నా ఏమైనా ఇప్పితే వాళ్ళని బుస్సు అని బుస్స కొట్టి కాటేసే రకం అయిపోయింది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి పరిస్థితి. చివరిగా ఒక ప్రశ్న, ప్రధానంగా ఈ పోతిరెడ్డి పోతిరెడ్డిపాడు